నాకు చెప్పడం జరిగింది. దాంతో పాటు మేము వెరిఫై చేసాం, మా సీనియర్ ఆఫీసర్తో కూడా మాట్లాడినాం. అయితే మాకు అప్పటి వరకు ఇన్ఫర్మేషన్ లేదు. ఇవాళ మార్నింగ్ ఇన్ఫర్మేషన్ వస్తే మళ్ళీ టీవీ స్క్రోలింగ్లో ఇంకా హోటల్ హబీబ్ అని అక్కడ కొంచెం కనబడుతుంది. దాన్ని బట్టి ఇది సుమారుగా జరిగిందని నిర్ధారణ చేసినాం. మేము స్పెషల్ పార్టీలు ఫామ్ చేసినాం. ఈ ఇన్సిడెంట్ ఎవరు ఎవరు పరాతి ఏంటి అనేది మేము డీటెయిల్స్ తెలుసుకుంటున్నాం. దాదాపు 4 టీంలు ఫామ్ చేసినాం. ఇవాళ సాయంత్రం వరకు ఈ కేసుని మనం ఛేదిస్తే ఎవరు ఏం చేశారు, ఇండియన్ ఆప్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తాం. ఎవరు వయలేటర్స్ ఉన్నారు వాళ్ళ మీద ఈ రెడ్ గ్రూమ్ ఎవరు ఫైర్ చేసినట్టే మనం కనబడుతుంది, వాళ్ళ మీద డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం. దాంతోపాటు ఈ తుపాకులు ఎవరై ఆ లైసెన్స్ ఉందా లేదా, రౌండ్స్ ఎన్ని ఉన్నాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు ఇచ్చారు, ऊपर